విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇలందు పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడు రామ్దాస్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఓ విద్యార్థిని తల్లిదండ్రులకు తెలిపింది. విద్యార్థిని కుటుంబ సభ్యులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయుడు రామ్దాస్కు దేహశుద్ధి చేశారు. పోలీసులు ఉపాధ్యాయుడు రామ్దాస్ను అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నారు. మా పాప ఫోన్ చేసింది సార్ పొద్దున, ఇలా ప్రాబ్లం ఉంది, రామ్దాస్ సార్ ఏమో రూమ్కి వస్తావా, ఇటు వస్తావా, అటు వస్తావా అని అందరు 9th క్లాస్ అమ్మాయిలకి అందరికీ చెప్తున్నారు అని ఏడుస్తుంది పొద్దున. అయితే అలా నీకు ఎందుకు చెప్పారు, నువ్వు వచ్చే మేడంకి చెప్పచ్చు కదా అని నేను అడిగిన. అయితే పొద్దున్న చెప్తే అందరినీ పేరెంట్స్ని పిలవండి అని చెప్పింది మేడం అని చెప్తే మేము వచ్చినాం. ఇక్కడ వచ్చేసరికి మాకు దండం పెడుతున్నాడు ఆయన, ఇక్కడ దొరకలేదు మాకు, పైన రూమ్లో ఉన్నాడు. అయితే అసలు ఇచ్చి నువ్వు కిందికి రానని చెప్తే అమ్మ నీకు దండం పెడతానమ్మా అని మాతో ఏం చెప్పబాకమ్మ, నాది తప్పు అయిపోయిందమ్మా అంటున్నా. అదే ఆయన పిల్లలు అక్క చెల్లెలు ఉంటే అలా ఉంటాడు ఆయన కదా, ఇంకా డ్యూటీ చేయడానికి ఎందుకు వస్తున్నాడు ఆయన, చదువు చెప్పడానికి వస్తున్నాడా, ఆయన ఇలా చేయడానికి వస్తున్నారా పిల్లల్ని? మేము వచ్చేసరికి 9th క్లాస్ పిల్లలు అందరూ ఏడుస్తున్నారు. మా పాప ఫోన్ చేసింది సార్.